ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది. చేయాల్సినటువంటి పనులు చాలా ఉంటాయి, టైం మాత్రం చాలా లిమిటెడ్గా ఉంటుంది. మీరు కనుక స్టూడెంట్స్ అయినట్లయితే చదవాల్సిన బుక్స్ ఏమో ఎక్కువ ఉంటాయి, కానీ మీ దగ్గర ఉండేటువంటి టైం అనేది తక్కువ ఉంటుంది. అలాగే చదవాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, దానికి కావాల్సినటువంటి సమయం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏం చేస్తుందంటే మీ మీద ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, టైం మాత్రం చాలా తక్కువ ఉంది, వీటిని నేను కంప్లీట్ చేస్తానా లేదా అనేటువంటి ఒక డౌట్తోని ప్రెషర్ అండ్ స్ట్రెస్ అనేటివి క్రియేట్ అవుతాయి. ఈ ప్రెషర్ స్ట్రెస్ వల్ల మీరు ఏ ఉద్దేశంతో అయితే పనిని స్టార్ట్ చేసిందో, ఎంత ఎనర్జీతోనైతే ఒక పనిని స్టార్ట్ చేసిందో, ఆ ఎనర్జీ అనేది మీ దగ్గర ఉండదు. ఈ ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఈ యొక్క క్వాంటిటీ ఆఫ్ వర్క్ని చూడగానే మీ ఎనర్జీ పూర్తిగా పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి టైం అంత తక్కువ ఉంది, సబ్జెక్ట్స్ మాత్రం ఎక్కువ ఉన్నాయి, లేదంటే బుక్స్ మాత్రం ఎక్కువ ఉన్నాయి, మీరు చేసే పనులు అనేవి అంత ఎక్కువ ఉన్నాయి. సో దానివల్ల ఎనర్జీ అనేది తగ్గిపోతుంది, అలాగే మీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. ఆ బుక్స్ని కంప్లీట్ చేయగలుగుతాను, నేను ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతాను అనేటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల మీరు ప్రిపేర్ కావాలి అనేటువంటి మోటివేషన్ కూడా తగ్గిపోతుంది. ఇలాంటి ఒక సిచ్యువేషన్ని సరిగా ఎదుర్కోకపోవడం వల్ల టోటల్గా అది దేనికి దారితీస్తుంది అంటే ఒక ఫెయిల్యూర్కి దారితీస్తుంది. మీరు అనుకున్నటువంటి పనిని చేయకుండా చెతికిలబడిపోతూ ఉంటారన్నమాట. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఫెయిల్ కాకుండా ఉండాలి అంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలి? హౌ టు డీల్ విత్ టూ మెనీ వర్క్స్, హౌ టు డీల్ విత్ మెనీ వర్క్స్ ఎట్ ఎ టైమ్ అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్క స్టూడెంట్స్కి వస్తుంది, కానీ కొద్దిమంది స్టూడెంట్స్ ఎట్లుంటారంటే వాళ్ళకి వాళ్ళు సాల్వ్ చేసుకోగలుగుతారు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా డీల్ చేసుకోగలుగుతారు. వాళ్ళకి దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసు, దీని నుంచి ఎట్లా బయటకు వచ్చి ఎలా ప్రిపేర్ కావాలో తెలుస్తుంది. కానీ చాలామందికి ఈ విషయం తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయ్యి వాళ్ళ కాన్ఫిడెన్స్ని కోల్పోయి వాళ్ళ ఎనర్జీని కోల్పోయి వాళ్ళ మోటివేషన్ని కోల్పోయి ఫైనల్గా ఫెయిల్ అయిపోతూ ఉంటారన్నమాట. అలా ఫెయిల్ కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి, హౌ టు డీల్ విత్ ఇట్? సొల్యూషన్ చెప్పుకునే కంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక 7 ఇయర్స్ బ్యాక్ నేను ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసినో అప్పుడు చాలాసార్లు ఇలాంటి సిచ్యువేషన్ నాకు కూడా వచ్చింది. చాలా బుక్స్ ఉండేవి, చాలా సిలబస్ ఉండేది, టైం మాత్రం తక్కువ ఉండేది. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను కూడా దాన్ని ఎదుర్కోకుండా అరే ఇన్ని సబ్జెక్టులు నేను చదవలేను, ఇది నా వల్ల కాదు అని వదిలేసుంటే అది అక్కడే ఆగిపోయేది, అక్కడే ఫెయిల్ అయిపోయి ఉండేవాడిని. అలాంటి సిచ్యువేషన్లో నాకు నేను దాన్ని ఎట్లా డీల్ చేసిన అంటే, నాకు చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన అనేది గుర్తుంది, దానిని దీనికి అప్లై చేసుకొని నా దగ్గర ఉన్నటువంటి బుక్స్ని కంప్లీట్ చేయడం మొదలుపెట్టిన, ఒక్కొక్క సబ్జెక్ట్ని పూర్తి చేయడం మొదలుపెట్టిన. సో అదేంటంటే స్కూల్ డేస్లో హాలిడేస్ రోజు అలాగే సండే రోజు కూడా మా అమ్మతో పాటు పొలం దగ్గరికి వెళ్ళేవాడిని. అలా పొలం దగ్గరికి వెళ్ళి మా అమ్మకు హెల్ప్ అవుతూ ఉండేవాడిని. సో అప్పుడు ఒకరోజు ఏమైందంటే ఒక ఎరువు మొయ్యాల్సి వచ్చింది. ఎరువు తెలుసు కదా, ఈ ఎరువుని ఇక్కడ ఉన్న పొలంలోకి మొయ్యాల్సి వచ్చింది. ఈ ఎరువు అనేది ఇక్కడ గుడిసె ఉండేది, గుడిసెలో ఆవులు ఎడ్లు అవన్నీ కట్టేస్తాం కదా, వాటి నుంచి వచ్చిన ఎరువు ఇక్కడ ఉండేది. అది చాలా ఎక్కువ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పొలంలో ఈ ఎరువుని తీసుకెళ్లి మొయ్యాల్సి వచ్చింది. అప్పుడు ఒక 4-5 సార్లు అలా వెళ్ళి ఇలా వచ్చిన తర్వాత నాకు ఈ క్వాంటిటీని చూస్తే చాలా ఎక్కువ అనిపించింది. ఇంత పెద్ద కుప్ప ఉండేది, అంత కుప్పని చూసి మా అమ్మతో అన్నా అనమాట, ఇది ఇంత పెద్ద ఉన్నది ఎప్పుడైపోవాలి, ఎన్నిసార్లు మోస్తే అయిపోవాలి, చాలా ఎక్కువ ఉంది, ఇది ఇవాళ అయ్యేటట్లేదు అని అన్నా అనమాట. అంటే మా అమ్మ ఒకటే చెప్పింది, అంత ఎక్కువ ఉన్నదని ఎప్పుడు అనుకోకు, నువ్వు ఎప్పుడైనా దేనైనా ఎక్కువ ఉన్నది అనుకోకు, ఎక్కువ ఉన్నది అనుకుంటే అది ఎక్కువ భయం క్రియేట్ చేస్తుంది, నువ్వు నీకు తోచినంత చేసుకుంటూ పో, ఒక్కొక్కటి చేసుకుంటూ పో, ఒక్కొక్కటే ఎత్తుకొని వెళ్ళిపో, ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఏదైనా అయిపోతుంది, ఎక్కువ ఉన్నదని భయపడుకుంటూ కూర్చుంటే ఏదో అయిపోదు అని చెప్పింది అనమాట. సో నేను ఇదే ఫార్ములాను ఇక్కడ అప్లై చేసుకున్నాను. ఎన్ని బుక్స్ ఉన్నా కూడా, ఇంత సబ్జెక్ట్ ఎన్ని సబ్జెక్టులు ఉన్నా కూడా ఒకటే అనుకునేటోని, అవి ఎంతుంటే మనకెందుకు, ఒక్కొక్కటి ఏది ఇంపార్టెంటో అది చేసుకుంటూ పోతే అయిపోతుంది కదా అని దాన్ని ఇక్కడ అప్లై చేసుకొని
దాని వల్ల దాన్ని ఓవర్కమ్ కావాలిన సో అదే విధంగా మనం ఇలాంటి సిచువేషన్ నుంచి బయటపడాలంటే గనక మనకు ఉన్నటువంటి సొల్యూషన్ ఏందనేది ఇప్పుడు చూద్దాం ఎప్పుడైతే మీకు ఆ ఫీలింగ్ వస్తుందో మన చేతిలో చాలా పనులు ఉన్నాయి చాలా బుక్స్ ఉన్నాయి లేదంటే ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంది సిలబస్ చాలా ఎక్కువ ఉంది దానికి ప్రిపేర్ కావాల్సినటువంటి టైం తక్కువ ఉంది అని అనిపించినప్పుడు ముందుగా ఆ వర్క్స్ ఏంటి లేదంటే ఆ లిస్ట్ ఆఫ్ బుక్స్ ఏంటి మీరు చేయాల్సిన ఒక్కొక్క టాపిక్ ఏంటి అనేదాన్ని ఒక దగ్గర రాసుకోండి అన్ని ఐటమ్స్ని ఒక పేపర్ పైన రాసుకోండి రాసుకున్న తర్వాత అందులో కొన్ని పనికిరాని ఉంటాయి పనికిరాని అంటే అవి మీకు అసలు అవసరం లేదనమాట అవి మీరు చేయకపోయినా మీకు పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు అలాంటివి ఉంటాయి సో అలాంటి వాటిని రిమూవ్ చేయండి అందులో నుంచి మీరు చేయాల్సిన పనులన్నీ ఒక లిస్ట్ రాసుకున్న తర్వాత సెకండ్ స్టెప్గా అందులో మీకు ఇంపార్టెంట్ అనిపించనివి అవసరం లేని వాటిని తీసేయండి అలా తీసేసిన తర్వాత మిగిలిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రయారిటైజ్ చేయండి ఆ మిగిలిన ఐటమ్స్ అన్నీ ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా అందులో ఎక్కువ ఇంపార్టెంట్ అయినవి ఉంటాయి తక్కువ ఇంపార్టెంట్ అయినవి కూడా ఉంటాయి సో అట్లా మీకు ఏదైతే ఎక్కువ ఇంపార్టెంటో దాన్ని ముందుగా రాసుకోండి ఇట్లా ప్రయారిటైజ్ చేయండి తర్వాత ఇంపార్టెంట్ దాన్ని తర్వాత అట్లా గ్రేడింగ్ ఇచ్చుకోండి అనమాట అలా మిగిలిన ఐటమ్స్ నుంచి ఒక వరుస క్రమంలో రాయండి ఇంపార్టెంట్స్ అయితే ఎక్కువ ఇంపార్టెంట్స్ ఉన్నది ఫస్ట్ సెకండ్ ఇంపార్టెంట్ ఉన్నది సెకండ్ థర్డ్ ఇంపార్టెంట్స్ ఉన్నది థర్డ్ అట్లా ఏదైతే ఏ పని మీరు ముందు చేస్తే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి ఎక్కువ యూజ్ ఉంటుంది అనే దాన్ని బట్టి ఒక లిస్ట్ తయారు చేసుకోండి ఆ తర్వాత అలా ప్రయారిటైజ్ చేసిన తర్వాత ఈ మొట్టమొదటిది ఏదైతే ఉందో ఎక్కువ ఇంపార్టెంట్స్ ఉన్నది దాన్ని ఒక్కదాన్నే తీసుకొని చేయండి సో అది ఎప్పుడైతే పూర్తయిందో దాని తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ ఏది ఉంటుందో దాన్ని చేయండి దాని తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ ఆ విధంగా ప్రతిసారి ఒక్కొక్క ఐటమ్ మాత్రమే తీసుకొని చేయండి ఎందుకంటే మనకి వర్క్ ఎంత పెద్దదైనా ఉండనివ్వండి ఎంత పెద్ద లిస్ట్ అయినా ఉండనివ్వండి మనం అన్నీ ఒకేసారి ఎప్పుడు చేయలేము ఒక్కొక్క ఐటమ్ని చేసుకుంటూ పోవాలి అందుకే ఒక సామెత ఉంటుంది మనకి 1000 అడుగులు దూరం అయినా కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది సో ఒక్కొక్కటి వేసుకుంటే వెళ్ళండి ఒక్కొక్క స్టెప్ మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయగలుగుతారు మీరు ఏదైతే చేయాలనుకుంటారో దాన్ని కంప్లీట్ చేయగలుగుతారు అలా అని మీరు మిమ్మల్ని మీరు నమ్మండి కూడా అలా చేస్తే మీరు అనుకున్న దాన్ని సాధించగలుగుతారని మిమ్మల్ని మీరు కూడా నమ్మండి ఎందుకంటే ఇవన్నీ నేను చేయలేను అని ప్రెషర్ క్రియేట్ చేసుకొని ఫెయిల్ అవ్వడం కంటే టోటల్గా ఇక్కడే ఆపేయడం కంటే చేయగలిగినంత చేస్తూ మీరు ఎంతవరకు అయితే కంప్లీట్ చేయగలుగుతారో అంతవరకు కంప్లీట్ చేయడం ఆల్వేస్ బెటర్ సో అందుకనే మీరు చేయగలుగుతారని నమ్మండి మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ ఉండండి సో మిమ్మల్ని మీరు ఎప్పుడు మోటివేట్ చేసుకుంటూ ఉండండి మీరు చేయగలుగుతామని నమ్మండి ప్రతిసారి ఒక్కొక్క స్టెప్ తీసుకొని ముందుకెళ్ళండి ఈ విధంగా చేస్తే కనుక మీరు తప్పకుండా విజయం సాధిస్తారు ఇలా చేస్తే కనుక మీరు తప్పకుండా ఈ ప్రాబ్లం నుంచి బయటికి రాగలుగుతారు మీరు అనుకున్న దాన్ని సాధించగలుగుతారు టూ మెనీ ఉన్నాయనే ఫియర్ నుంచి బయటికి రాగలుగుతారు నేను చేయగలుగుతాను అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుంది సో దీని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తా ఇది నిజంగా బాగుంటుంది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ సిచ్యువేషన్లో ఒక ఊళ్ళో ఒక సర్పంచ్ ఉంటాడు ఆ సర్పంచ్కి పని మనుషులు కావాల్సి వస్తుంది ఆయన దగ్గర కొన్ని చెట్లు ఉంటాయి ఆ చెట్లను పెట్టడానికి పని మనుషులు కావాల్సి వస్తుంది సో వెతుకుతూ ఉంటాడు పని మనుషుల కోసం పని మనుషులు అడ్డా ఉంటుంది కదా అక్కడికి పోయి వెతకగానే అక్కడ ఒక 5 ఉంటారు వాళ్ళని అడుగుతాడు ఇట్లా చెట్లు పెట్టేది ఉందిరా మరి ఎవరైనా చేస్తారా అంటే అందరూ చేస్తామంటారు ఎన్ని చెట్లు ఎక్కడ ఏంటిదని పని గురించి డీటెయిల్స్ అడిగితే చెప్తారనమాట 1000 చెట్లు ఉన్నాయి ఒక 20 రోజులు టైం ఉన్నది 1000 చెట్లు ఉన్నాయి మంచిగా గుంతలు తవ్వి వాటిలో చెట్లు పెట్టి దాని చుట్టూ ఇట్లా కంచెలాగా ఒక్కొక్క చెట్టుకి చుట్టూ ఇట్లా ఫెన్సింగ్ లాగేస్తాం కదా అది వేయాలి అని చెప్తాడు చెప్పగానే అందరూ ఆలోచిస్తారు 1000 చెట్లు అంటే 20 రోజులే టైం అంటే రోజుకి 50 చెట్లు పెట్టాలి 50 గుంతలు తీసి 50 చెట్లు పెట్టి 50 ఫెన్సింగ్ లేయాలంటే అది అయ్యే పని కాదని అందరూ కొంచెం చేయడానికి ముందుకు రారనమాట కానీ అందులో ఒక వ్యక్తి ఏం చేస్తాడు సరే మనకి ఎన్ని చెట్లు అయితే మనకి ఎందుకు 1000 అయితే ఏంటి 500 అయితే మనకి ఎన్ని అయితే మనకి ఎందుకు చేసుకుంటూ అయితే పోదాం ఎన్ని అయిపోతాయి అన్ని అయిపోతాయి అని చెప్పి అదే విషయం చెప్తాడు ఆయనకి సరే నేను చేస్తాను ఎన్ని చేస్తే అంత డబ్బులు ఇవ్వండి అని చెప్తే ఆయన కూడా సర్పంచ్ కూడా ఒప్పుకుంటాడు సరే అని చెప్పి ఈ వ్యక్తి ఏం చేస్తాడు పనికి వెళ్ళిపోతాడు ఫస్ట్ డే ఒక 10 పెట్టగలుగుతాడు ఎందుకంటే ఫస్ట్ డే కదా కొంచెం
కంఫర్టబుల్ గా కొన్ని రోజులకి ఒక్కొక్క రోజు 25 నుంచి 30 కూడా చేయగలుగుతాడు. సో ఇంకా ఒకసారి 30 చేశాక ఇంకా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతాడు అన్నమాట. సో ఈ విధంగా 20 రోజులలో యావరేజ్ గా 25 చొప్పున ఒక 500 చెట్లు అనేది కంప్లీట్ చేయగలుగుతాడు. సో 20 రోజులలో 500 చెట్లు కంప్లీట్ చేస్తాడు. అదే విషయం సర్పంచ్ చెప్తాడు, సర్పంచ్ గారు నేను నా ఎఫర్ట్ ని బట్టి పూర్తి పని చేసిన, సో 500 కంప్లీట్ చేయగలిగినా, మొత్తం చేయలేకపోయినా అంటే అని కూడా అర్థం చేసుకుంటాను. ఎందుకంటే ఎక్కడైతే మిగతా నలుగురు ఈ పని నా వల్ల కాదని వదిలేసిపోయిండ్లో, అప్పుడు ఈ ఒక్కడు వచ్చి నేను చేయగలుగుతా అని స్టార్ట్ చేసిండు, ఆయనకి చేతనైనంత కంప్లీట్ చేసిండు. సో అతను చేసినటువంటి 500 మొక్కలకి తనకు కావాల్సిన తనకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇచ్చేసిండు. అలాగే సర్పంచ్కి తర్వాత ముందు ముందు కావాల్సినటువంటి పనులకు కూడా తన్నే హైర్ చేసుకున్నాడు. సో ఇక్కడ మనకి స్టోరీ నుంచి అర్థమయ్యేది ఏంటంటే, మనకి ఎన్ని అన్ని ఉండనివ్వండి, టైం మాత్రం ఫిక్స్డ్ కదా, ఈ టైంలో ఎంత కంప్లీట్ చేయగలుగుతామో అంతే చేయగలుగుతాం. కొంచెం స్మార్ట్ వర్క్ చేస్తే కొంచెం ఎక్కువ చేయగలుగుతాం. అంతేగాని దీన్ని చూసి భయపడి ఏం చేయకుంటుంటే టోటల్గా ఫెయిల్యూర్గానే మిగిలిపోతాం. సో అందుకని మీకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి భయం లేకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఐటమ్స్ని ఒక లిస్ట్ వైజ్గా రాసుకొని అందులోంచి అన్నెసెసరీ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా రిమూవ్ చేసేసి మిగిలిన వాటిని ఒక ప్రయారిటైజ్ చేసి ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అనేది చూసుకొని ఆ ఒకటి చేసుకుంటూ తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ అలా చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతే తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు, మీరు చేయాల్సినటువంటి పని పూర్తిగా కంప్లీట్ చేయగలుగుతారు. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.